Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పదహారేళ్ల తర్వాత అక్కడ ఎలక్షన్స్. వైసీపీలో ఉత్సాహం, టీడీపీలో నిస్తేజం. పుష్కర కాలం నాటి కలను సాకారం చేసుకునేందుకు ఓ పార్టీ ఉత్సాహంగా ఉంటే మరో పార్టీ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. మరికొన్ని పార్టీలు అసలు బరిలో దిగుదామా వద్దా అనే ఆలోచనలో ఉన్నాయట. అధికార పార్టీలో సంతోషం తీసుకొచ్చిన స్థానిక ఎన్నికలు విపక్ష పార్టీలో ఆనందాన్ని ఎందుకు ఆవిరి చేశాయట? 12 ఏళ్లుగా అధికారుల ఏలుబడిలో ఉన్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. కందాటి శంకర్ రెడ్డి చైర్మన్గా 2006లో చివరిగా తిరుపతి మున్సిపాలిటీ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. 2009లో కార్పొరేషన్ హోదా లభించింది. అయినా ఎన్నికలకు నోచుకోలేదు. గత ముఖ్యమంత్రులెవరూ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహించే సాహసం చేయలేదు. కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. ఈ ఎన్నికల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తన కుమారుడు అభినయ్ రెడ్డిని రంగంలోకి దించుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ అయ్యే రావడంతో అధిష్టానం దగ్గర భూమనకు పెద్దగా మార్కులు పడలేదు. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో అభినయ్ రెడ్డిని బరిలో దింపి సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. రెడ్డి స్వయంగా 4వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక ద్వారా కుమారుడితో ఎన్నికల రంగేట్రం చేయిస్తున్నారు ఆయన. ఇక చైర్పర్సన్ జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో వారి ఎంపిక కూడా భూమనే చూస్తున్నారట. డాక్టర్ శ్రీష, బీసీ నేత అన్న రామచంద్ర కుమార్తె పేర్లు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో కొద్దిలో ఎమ్మెల్యే పదవి పోగొట్టుకున్న టీడీపీ ఇంకా ఆ ఓటమి భారం నుంచి బయటపడినట్లు లేదు. కార్పొరేషన్ ఎన్నికలపై నేతలు ఆసక్తి చూపించడం లేదట. పార్టీకి బలమైన కేడర్ ఉన్నా గ్రూప్ రాజకీయాలు భరించలేక ద్వితీయ శ్రేణి నాయకులు పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారట. టీడీపీ పరిస్థితి ఇలా ఉంటే బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల దుస్థితి మరీ దారుణంగా తయారైందట. తిరుపతిలో జనసేనకు బలమైన బలిజ సామాజిక వర్గం అండగా ఉన్నా వారిని నడిపించే వారు లేక ఇబ్బంది పడుతున్నారట. ఇక బీజేపీతో పొత్తు కుదరడంతో సీట్ల కేటాయింపులో అప్పుడే 2 పార్టీల మధ్య పేచీ మొదలైందట. కొన్ని డివిజన్ల విషయంలో మాకు కావాలంటే మాకు కావాలని పట్టుబడుతున్నారట.